ఇంతవరకు గుర్తించలేదు ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. దెబ్బతింది తిని ఉంటుంది అనే ఇంతవరకు నేను చెప్తున్నా మీకు చాలా క్లియర్గా నాకు దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్నది అనేది మన అభిప్రాయం, అందరి అభిప్రాయం. డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్నదని సర్టిఫై ఇంతవరకు చేయలేదు. చూసినటువంటి వారు కూడా డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది అంటున్నారు. కానీ ఏ మేరకు దెబ్బతింది, ఎంతవరకు దెబ్బతింది అనే దాని మీద పరీక్ష చేసి చెప్పేటటువంటి సంస్థలు ఈ ప్రపంచంలో ఏమీ లేవు. ఉన్నంతలో నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్ వాళ్ళకు మాత్రమే దానిలో కొంత ప్రావీణ్యత ఉంది కాబట్టి వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది సిడబ్ల్యూసి. అయ్యా మీకు కొద్దో గొప్ప అనుభవం ఉంది కదా, మీరు వెళ్ళి ఆంధ్రప్రదేశ్లో డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్నటువంటి ప్రాంతాన్ని చూసి ఎంతవరకు దెబ్బతిన్నది ఏమిటి తెలుసుకోండి, తెలుసుకుని మాకు రిపోర్ట్ ఇవ్వమని చెప్పారు. ఆ ప్రయత్నం జరుగుతున్నది. వాళ్ళు చెప్పేంతవరకు మనకు ఏ మేరకు దెబ్బతిన్నది, ఎంతవరకు దెబ్బతిన్నది మనం చెప్పలేము. పైగా అది దెబ్బతిన్నదని నిర్ధారణ వచ్చిన తర్వాత మాత్రమే రిపేర్ చేయాలా లేక కొత్త డయాఫ్రమ్ వాల్ ప్యారల్గా వేయాలా అనేటువంటి నిర్ణయాలు చేయడానికి కుదురుతుంది. ఆ క్లారిటీ వచ్చేంతవరకు పోలవరంలో ఆ పనులు అంటే ఎత్తకం రాక్ ఫిల్లింగ్ డ్యామ్ పనులు జరగడానికి అవకాశం లేదు. కుంటుబడింది, సర్వనాశనం కాల చంద్రబాబు చెప్పినట్టు కుంటుబడింది. మే టేక్ టైం, వర్షాకాలం పోవాలి, వాళ్ళు పరీక్షలు చేయాలి. ఇది ఒక్కొక్క విషయాన్ని కూడా మీకు నేను చాలా స్పష్టంగా చెప్తుంది ఏంటంటే దిస్ ఈజ్ ది సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్, ఇంప్లిమెంటింగ్ అథారిటీ ఈజ్ ఆంధ్రప్రదేశ్. ప్రతి విషయంలోనూ సెంట్రల్ గవర్నమెంట్ ఇంటర్ఫీరెన్స్ ఉంటుంది. అంటే పీపీఏ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ, అదేవిధంగా సెంట్రల్ వాటర్ కమిషన్, వీళ్ళందరూ కూడా పర్యవేక్షిస్తుంటారు. కాబట్టి అందరు కంబైన్డ్గా చేసేటటువంటి వర్క్ ఇది. దీనికి నేను మరొకసారి కూడా చెప్తున్నా, ఈ ప్రపంచంలో ఎవ్వరు చేయనటువంటి తప్పిదాన్ని తెలుగుదేశం హయాంలో, చంద్రబాబు నాయుడు గారి హయాంలో, అప్పుడున్న దేవినేని ఉమా హయాంలో జరిగింది. అదే ఇవాళ ఇన్ని అడ్డంకులు సృష్టిస్తున్నది. ఇది వాస్తవం. నేను మరొకసారి చెబుతున్నా, ఏదో అంబటి రాంబాబు గారు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం మీద బురద జల్లడానికి చేసేటటువంటి ఆరోపణ కాదు, ఇది వాస్తవం. వాళ్ళు తొందరపడ్డారు, ఆశపడ్డారు, తొందరగా పూర్తి చేయాలనేటువంటి ఉద్దేశంతో తప్పులు చేశారు. డయాఫ్రమ్ వాళ్ళు ముందు వెయ్యకూడదు, కాఫర డ్యాములు కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే డయాఫ్రమ్ వాళ్ళు పెట్టాలి. డయాఫ్రమ్ వాళ్ళు పూర్తి చేశారు, కాఫర డ్యాములు పూర్తి చేయలేదు. ఇది చరిత్రాత్మకమైన తప్పిదం. ఇది ఈ దేశంలో కాబట్టి సరిపోయింది, కానీ ఇంకో దేశంలో అయితే ఊరేసేవాళ్ళు. ఇది వాస్తవం. ఈ ప్రాజెక్ట్ ఇవాళ కుంటుబడడానికి కారణం చంద్రబాబు. మీరంతా చంద్రబాబు అంత తెలివితో కూడా 40 ఏళ్ళు ఎక్స్పీరియన్స్, 14 ఏళ్ళ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎందుకంత తప్పు చేశాడు, చంద్రబాబుకి ఏం తెలియదు అనమాట. ఈ లెక్కన మనం అనుకుంటున్నాం చంద్రబాబు ఏదో పగలేస్తాడు, ఏమి తెలియక చేసిన పని ఇది. ఎవడన్నా చేస్తాడండి, నాకు అర్థం కాదు. కాఫర డ్యాములు కంప్లీట్ కాకుండా డయాఫ్రమ్ వాళ్ళు వేస్తారండి, 400 కోట్లు పెట్టి డయాఫ్రమ్ వాళ్ళు వేశారండి. కాఫర డ్యాములు పూర్తి చేయకుండా గాలికి వదిలేసిపోయారండి. వరద వచ్చిందండి, ఏమంటారు ఎవరైనా ఏంటి కంటిన్యూ చేసేది, ఎట్ట కడతారు వాళ్ళు, ఎందుకు ఆపారు అది నీకు కూడా చెప్తా. హరి, ఆమజ్యోతి, రాధాకృష్ణ ఆయన కూడా చెప్తున్నా, రామోజీరావు కూడా చెప్తున్నా, మీరు ఎందుకు ఆపారు. ఎందుకు ఆపారంటే నదీ గర్భంలో ఉన్నటువంటి 54 గ్రామాలు మునిగిపోతాయి, అందువల్ల ఆపారు. అంటే ఏం చేయాలి, 54 గ్రామాలను రీహాబిలిటేట్ చేసిన తర్వాత మాత్రమే కాఫర డ్యాములు కంప్లీట్ చేయాలి. రీహాబిలిటేట్ చేయడానికి టైం పడుతుంది. మీరు చేయాల్సింది ఏంటి, ఆంధ్రజ్యోతి కానీ, ఈనాడు కానీ, TV5 కానీ, చంద్రబాబు కానీ, దేవినేని ఉమ కానీ, చేయాల్సింది ఏంటి, ముందు 54 గ్రామాలు ఖాళీ చేయించి తర్వాత కాఫర డ్యాములు వేసి తర్వాత డయాఫ్రమ్ వాల్ వేయాలి. అట్ట కాదు, డయాఫ్రమ్ వాల్ వేశారు, కాఫర డ్యాములు బిగిన్ చేశారు, వాళ్ళేమో ఖాళీ చేయించలేదు. ఎవడండి ఇంత పని, ఇంత తప్పుడు పని చేస్తారండి ఎవడన్నా. మన ఇల్లు కట్టుకునేటప్పుడు ఇటు చేస్తామండి, స్లాబ్ వేస్తామండి, ఇది లేకోకుండా, సెంటరింగ్ లేకుండా స్లాబ్ వేస్తామా మన ఇల్లు కట్టుకునేటప్పుడు.
ఏంది దుర్మార్గం? అదేమంటే జగన్మోహన్ రెడ్డి గారు, అదేమంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా మీద బుర్ర జల్లడానికి ప్రయత్నం చేస్తారు. చెప్పండి హరి గారు, ఛాన్స్ లేదండి, చేయించుతాం. ఏంటి కాఫర్ డ్యామ్ మొదలు పెట్టాం కాదు, కాఫర్ డ్యామ్ కంప్లీట్ చేశాం. కాఫర్ డ్యామ్ వల్ల ఇన్ను చెప్తా, నువ్వు ఇంకోసారి చెప్తా, ఇను కాఫర్ డ్యామ్ వల్ల మునిగిపోయేటటువంటి 54 గ్రామాలకు సంబంధించిన వారిని రీహాబిలిటేట్ చేశాము. మేము వచ్చిన తర్వాత చేయటానికే లేటు పట్టింది, చేసిన తర్వాతే లోయర్ అప్పర్ కాఫర్ డ్యామ్ క్లోజ్ చేశాము. ఐఎమ్ వెరీ థరో ఆన్ దిస్. మొట్టమొదటి నువ్వు అడిగినప్పుడు నాకు తెలియదు కానీ ఇప్పుడు అన్ని థరోగా నేను డిస్కస్ చేశాను, డోంట్ వర్రీ. మీరు అది కదా నాకు 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 ఒక మాట చెప్పండి, ఆంధ్రజ్యోతి, ఈనాడు, TV5 ఇది ఒకటి చెప్పండి, కాఫర్ డ్యాములు కంప్లీట్ కాకుండా డయాఫ్రామ్ వాలేటింగ్ కరెక్టే కాదా? ఇది ఒకటి చెప్పండి సార్. అప్పుడు ఉన్న పరిస్థితులు కరెక్టా? ఏంటో అప్పుడు పరిస్థితులు, చంద్రబాబు దేవినేని ఉమా ఉన్నాడు కాబట్టి అది వేరే విషయమే. డయాఫ్రామ్ వాల్ ఇండియాలో ఫస్ట్ టైమా, సెకండ్ టైమా, థర్డ్ టైమా, దట్ ఇస్ డిఫరెంట్ మ్యాటర్. అసలు డయాఫ్రామ్ వాల్ అనేది కాఫర్ డ్యాములు కంప్లీట్ కాకుండా ఏమన్నా వేస్తాడా? నాకు మాట చెబుతానండి, సెంటరింగ్ కట్టుకోకుండా ఎవరైనా స్లాబ్ వేస్తాడా? ఆమోదిస్తే పీపీఏని అడగాలి, అడుగుతాం సందర్భం వచ్చినప్పుడు. పీపీఏ సెంట్రల్ గవర్నమెంట్ సిడబ్ల్యూసి పీపీ, ఇప్పుడు నువ్వు ఇది వదిలేసి వెళ్తున్నావు అక్కడికి, ఇది ఇది తప్పు అని చెప్పు, ఇది తప్పు అని చెప్పు, నేను తర్వాత మాట్లాడతా. అవునయ్యా తప్పు అని చెప్పు నువ్వు. పీపీఏ చెప్పిన, సెంట్రల్ వాటర్ కమిషన్ చెప్పిన, భగవంతుడు చెప్పిన, ఇది తప్పు. దాని విషయం తర్వాత మనం ఇది తప్పు అని ఒప్పుకో నువ్వు. ఆంధ్రప్రదేశ్ ఫ్రంట్ హెడ్డింగ్లో రాయండి, ఈనాడు ఫ్రంట్లో రాయండి, చరిత్రలో ఇది ఎక్కడ జరగలేదు, ఇక్కడ జరిగిందని రాయండి. నిజమైతే అది రాయడు జగన్మోహన్ రెడ్డి గారు, అంటారు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తారు రోజు ఈ సొల్లు కబులు అని ఫ్రంట్ పేరు రాస్తారు. రాసేవాళ్ళకి బుద్ధి లేకపోయినా చదివేవాడికి బుద్ధి ఉన్నాయా బాబు? ఈ దేశంలో చదివేవాడికి కొంత బుద్ధి ఉంటుంది, వాడికి ఒక నాలెడ్జ్ ఉంటుంది. పేపర్ చదివిని అన్ని నిజంగా నమ్మితే రాజశేఖర్ గారే గెలిచేవాడు కదా రెండోసారి, ఊరుకుండా అంతవరకు ఉండి అవుతాడు. చెప్పండి, ఇది యాక్సెప్ట్ చేసి మళ్ళీ అడగండి. ఇప్పుడు మొట్టమొదటి చెప్పేది నేను, దీని తర్వాత అవును నెంబర్ ఆఫ్ డిజైన్ చేశారు. నువ్వు అడిగేది ఈయన అడిగిన ప్రశ్న నువ్వు అడుగుతున్నావు అంతే కదా. నెంబర్ ఆఫ్ డిజైన్స్, ఇప్పుడు ఇక్కడ ఒక కీలకమైన ప్రశ్న మీరు అడిగేది ఏమిటి, ఈ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదు, పీపీఏ సిడబ్ల్యూసి కూడా ఇన్వాల్వ్ అయింది, ఇది జరిగినప్పుడు వాళ్ళ పాత్ర లేదా అని మీరు అడుగుతున్నారు అంతేనా? ఆయన అడిగేది ఖచ్చితంగా ఉంటుంది, ఈ తప్పని తెలియని తర్వాత తప్పని తెలియదు, అది కూడా ఉంటుంది. ఎవరు చేసే తప్పు తప్పే కదా. నేనేమంటానంటే అసలు కాపర డ్యాములు నిర్మాణం చేయకోకుండా డయాఫ్రమ్ వాళ్ళు అయితే తప్ప కాదా చెప్పని అడుగుతున్నాను నేను. ఈనాడిని, ఆంధ్రజ్యోతిని, TV5ని, చంద్రబాబుని, లేకపోతే హరిని, లేకపోతే నిన్ను తెలిసిన విఘ్నుల్ని ఏంటి? ఇంకో విషయం చెప్తాను అయ్యా, పీపీఏని అడగాలి, ఎవరిని అడగాలి, నువ్వు నాకు చెప్తే ఎట్టాగయ్యా? నేను అడిగినోడు సమాధానం చెప్పడే, రోజు రాస్తాడు పేపర్లో ఫ్రంట్ పేజీలో, ఫ్రంట్ పేజీలో రాసేవాడు రాయొచ్చుగా, అక్కడ నిష్పక్షపాతంగా వ్యవహరించటం లేదు అని చెప్పే మాటను ఒప్పుకుంటావా? ఒప్పుకుంటావా? ఈనాడు ఆంధ్రజ్యోతి నిష్పక్షపాతంగా లేరు, పక్షపాతంగా ఉన్నారని ఒప్పుకుంటావా? ఒప్పుకుంటే నేను అప్పుడు అడుగుతా. ఇంకో విషయం, అసలు ఇప్పుడు నేను సీక్వెన్స్గా వస్తా, కాఫర్ డ్యామ్ నిర్మాణం లేకుండా డయాఫ్రామ్ వాల్ కట్టడం తప్పు, నెంబర్ వన్, దీని అందరూ అంగీకరించాల్సిందే బుద్ధి ఉన్నవాడు ఎవడైనా. రెండో పాయింట్, అసలు డయాఫ్రామ్ వాల్ పోయిందా లేదా ఎంతవరకు పోయింది అనేది శాస్త్రీయమైన అధ్యయనం తర్వాత మాత్రమే వెలువడేటటువంటి సత్యం. ఆ సత్యం వెలువడేదాకా నేను సినిమా చూడలేదు, ఎవరో చెప్తే టాక్ విన్నాము, చూసి కదా చెప్పాల్సిందే. ఆ నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్ వాళ్ళు టెస్టులు చేసిన తర్వాత వాళ్ళు ఇచ్చిన సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత కథ నడిచింది, అప్పుడు ఎవరు తప్పు చేశారు, వాళ్ళు ఇంతవరకు సర్టిఫికేట్ ఇవ్వలేదు అంటే ఒక మనిషి చచ్చిపోయాడని మనకు అర్థమవుతుంది. డాక్టర్ గారు వచ్చి చూసే తప్ప తెలియదు, ఆ డాక్టర్ గారు చూస్తున్నాడు, చూడటానికి టైం పట్టిద్ది, ఆయన సర్టిఫై చేస్తాడు, కానీ చచ్చిపోయాడని మనందరికి తెలుసు. ఏంటన్నా ఎంతవరకు చచ్చిపోయాడు, మళ్ళీ బతుకుతాడు లేదో, ఇవన్నీ వేరే అంశాలు. ఇది వాస్తవం, ఈ వాస్తవాన్ని చెప్పే ప్రయత్నం నేను చేస్తున్నాను తప్ప ఎక్కడ మసిపూసి మారేడుకాయ చేయాలని నేను అనుకోవడం లేదు, అనుకోను కూడా, ఉన్నది ఉన్నట్టే చెప్తాను. అదేంటి అదే, ఇంకా కుమార్ చూద్దా, ఏదో ఆయన ఎవరో ఇవాళ దేనో రాశాడు, అంబటి రాంబాబు గారు జలవనరుల శాఖ మంత్రి అయిన తర్వాత ఎప్పుడు పూర్తయిందో చెప్పటం లేదు, చేతులు పైకెత్తేశాడు. ఎప్పుడు పూర్తయిందో చెప్పకపోతే చేతులు పైకెత్తేసినట్ట ఏమండి? ఎప్పుడు పూర్తయిందో చెప్పి
చేయలేనోడు చేతులు దించినట్ట. 2018కి పూర్తి చేస్తామని చెప్పి 2018కి పూర్తి చేయని వాడు చేతులు దించినట్ట, చేతులు ఎత్తినట్ట. అది వేరే అంశం, ఖచ్చితంగా చేసేవాళ్ళం. ఈ డయాఫ్రామ్ వాళ్ళు గొడవ లేకపోతే రియల్గా చెప్తున్నా, ఇవాళ 2 సంవత్సరాల నుంచి 2 సీజన్ల నుంచి ఎత్తకం రాక్ ఫిల్లింగ్ డ్యాముని ప్రారంభించడానికి పని చేయడానికి అవకాశం లేదు. ఎందుకు లేదు? బికాస్ ఆఫ్ డయాఫ్రామ్ వాల్. ఎందుకు డయాఫ్రామ్ వాల్ దెబ్బతింది? మీ అసమర్థత వల్ల, మీ అవివేకం వల్ల. ఛాలెంజ్ చెప్తున్నా ఎవరికైనా సరే, దమ్మున్నాడు రండి చర్చకి, చంద్రబాబు చర్చకి రా, చర్చకి రా, చర్చకి రా అని పద్దాకా మినీ మహానాడు మహానాడు అంటున్నాడు. రమ్మంటున్నా రేపు శాసనసభ దత్తపోతున్నాడు, రమ్మను చర్చకి, రమ్మను చంద్రబాబు చెప్తాను. అంతా తప్పుడు రాతలు రాసి తప్పుడు మాటలు చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి మీద చిత్తశుద్ధి కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు బుర్రగలడానికి ప్రయత్నం చేస్తున్నారు. మాకు చిత్తశుద్ధి ఉందండి. ఎందుకంటే చిత్తశుద్ధి నేను చెప్తున్నా, ఇది రాజశేఖర రెడ్డి గారి కళ. రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించింది. అన్ని పర్మిషన్లు రాజశేఖర రెడ్డి గారి కాలంలో వచ్చాయి. రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించినటువంటి పోలవరాన్ని పూర్తి చేయాలనేటువంటి తపన చిత్తశుద్ధి మాకు కాక చంద్రబాబుకు ఉంటుందా? చంద్రబాబు ఇప్పుడు కొట్టేద్దామని తప్ప.